ఏంటి దశకంట్రా, ఏం జరిగింది? పరుగుల మీద వస్తున్నా. ఏముందండి, హైదరాబాద్ నుంచి మా బాయ్కి దిక్కుమాల ఫోన్ ఒకటి వచ్చిందండి. అప్పటి నుంచి రన్నింగ్ ప్రాక్టీస్ లోనే ఉన్నాడండి. అదండి. ఏంటా ఫోను? ఈసారి నాకు టికెట్ ఇవ్వరట. ఎవడా కూసింది? మన పార్టీ ప్రెసిడెంట్ పిఏ. ఓసారి టికెట్ ఇచ్చిన వాళ్ళకు రెండోసారి ఇవ్వరట. అందులోనూ 15 వర్గాలకే ఇస్తారట. ఏడు సార్, చూడు దశకంట్రావు, ఈ పావురాలకి ఈ నూకలు ఎందుకు వేస్తున్నావు? అయ్యి మన మాట ఎంటయ్యని, అయ్యే మన కళ్ళు పొడవాలనుకున్నాయనుకో, పీకు నువ్వు చంపేస్తాం, కూరండుకు తినేస్తాం, పార్టీ అయినా అంతే. ఒరే రావుడు, ఆ వెంకటేశ్వరరావుకి ఫోన్ కలిపి పట్టురారా. అట్టాగానండి. హలో, ఎవరు? ఆ వెంకటేశ్వరరావు, నేను పిచ్చిదారిని మాట్లాడుతున్నాను. ఏంటి, మా దశకంట్రావుకి టికెట్ లేదన్నారంట? ఆహా, ఇక్కడ మేము నిర్ణయం తీసేసుకున్నామయ్యా, మా క్యాండిడేట్ దశకంట్రావే, రేపే నామినేషన్ వేయిస్తున్నాం. ఇదిగో, నేను చెప్పినట్టు జరగకపోతే నా సంగతి మీకు తెలుసు కదా, ఈ చుట్టుపక్కల జిల్లాలో మన పార్టీ గెలవదో గెలవరేవను. అర్థమైందా? గుర్తుంచుకో దశకంట్రావు, నీ పని మీద నువ్వు ఉండు. అలాగే పిచ్చి. నమస్కారం. ఏటి నమస్కారాలు, శోకరసంలో ఉన్నాయి.
ఈసారి కూడా టికెట్ దశకంఠరావు గారికి ఇప్పించారంటగా. నీకు ఇప్పించమంటావా? మాకు టికెట్ ఎందుకు మహాప్రభు? మీకు సేవలు చేసుకునే భాగ్యం ఉంటే అదే చాలు. కాకపోతే అవకాశాలు ఒకరి తర్వాత ఒకరికి ఇవ్వాలని. నోరు మొయ్యండ్రా, మనందరికీ వ్యాపారాలున్నాయి, మనకు రాజకీయాలు అచ్చిరావు. 2 సార్లు దశకంఠరావుని నెగ్గించేశాం, 3వ సారి కూడా నెగ్గించేస్తాం, మినిటర్ను కూడా చేసేస్తాం. మానవుడు మినిటర్ అయితే పేరు ఆడిదే గాని పరిపాలన అంతా మందే కదా. ఏమంటారు? అనకపోతే పుచ్చులు లేచిపోతాయి, మీ దొంగ వ్యాపారాలన్నీ మూతబడిపోతాయి. గుర్తుంచుకోండి. ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? పరజాతి సమస్తం పరపీడన పరాయణం. నా భాష మీ అందరికీ అర్థమైపోయేది అనుకుంటాను. ఓం గురుదేవో భవ, ఓం మాతృదేవో భవ, ఓం పితృదేవో భవ, ఓం శక్తి, ఓం శక్తి, ఓం శక్తి. ఏ దేశం ఏగినా ఎందు కాలిడినా పొగడరాని భూమి భారతిని. దేశమంటే మట్టి కాదో, దేశమంటే మనుషులోయ్. దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా నా పాస మీ అందరికీ అర్థమైపోయింది అనుకుంటాను. అర్థం కాదు బాయ, లేచి నిలబడిపోయారు. నా మాటిని ఆ భాష వదిలేసి మన భాషలో మాట్లాడు. ఇప్పటికి నన్ను 2 సార్లు ఎన్నుకున్నారు. నా మీద అభిమానంతో ఎన్నుకున్నారు, నా మీద గౌరవంతో ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు మొట్టమొదటిసారి నేను ఏం చేశాను? 2 సినిమాలు కట్టుకున్నావు. తప్పు చెప్పారు బాబు, ఇంకా 6 థియేటర్లు ఉన్నాయి. అదే నా మీటింగ్ లేసరికి అపోజిషన్లందరూ అలెత్తిపోయి నా మీటింగ్లకి నా మనుషులు రానియకుండా చేసేసి కొందరి చేత కారుకూతులు కూర్చున్నారు. నేను 2వ సారి గెలిచినప్పుడు ఏం చేశాను? ఏం చేశాను? ఏం చేశావా? గవర్నమెంట్ భూములన్నీ సొంతం చేసుకున్నావు. కారుకూతులే కూర్చున్నాను. ఎవరండి కారుకూతలు? మీది కారుకూతలు, మీరు కూస్తున్న కారుకూతలు. కిందసారి మీటింగ్ లో కూడా ఇలాగే చెప్పారు. నీ మీటింగ్ రావడం మాదే బుద్ధి పొరపాటు. నా తెలుగుదేశపు ప్రజలారా, నా తెలుగు గడ్డ నడి బొడ్డున పుట్టిన బిడ్డలారా, గడ్డలారా, నా వాగ్దానాలు వినండి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు బాయ. అయితే నా బిడ్డలకు నా భాష ఇంకా అర్థమైనట్టు లేదు. ఎవడయా నీకు చెప్పింది మీటింగ్లు పెట్టి ఉపన్యాసాలు ఇమ్మని? మరి మీటింగ్లు ఎట్టకపోతే ఎలా? ఇదండి వరుస. వద్దు బాయ్య, ఉపన్యాసాలు చెప్పినోడు ఎవ్వడూ పట్టుమని 10 కాలాల పాటు బతకలేదు. గాంధీ గారి బతుకు అట్టగైపోయింది, ఇందిరాగాంధీ బతుకు అట్టగైపోయింది అంటే ఇన్నాడు కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా. ఇదండి బా మర్దే, నువ్వు నోరుమి. నేను పల్లగుద్ది మాట్లాడకపోతే జనం మనకు ఓట్లేలా గుద్దుతారు అని నా భాష మీకు అర్థమైపోయింది అనుకుంటాను. దశకంఠరావు, నువ్వు బల్లల పగల కొడితేనో మైకులు ఎర కొడితేనో జనం ఓట్లేరు. ఆ జనానికి మనం వాగ్దానాలు చెప్పకపోతే ఎలా? అసలు మనకు జనంతో పనేంటి? పందులకి పశువులకి ఓట్లు ఇవ్వలేదు కదండి. నువ్వు ఊరికి కెలక్ట్, ఆ జనమే మనకు ఓట్లేసేది. వాళ్ళలో చాలా మార్పు వచ్చింది. నా భాష మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది అర్థమైంది. ఈ నియోజకవర్గంలో ఉన్న జనమే మనకి ఎందుకు ఓట్లేయాలి? మనకి ఎవరు ఓట్లేయాలో వాళ్ళు వేస్తారో, వాళ్ళు ఎలా రావాలో అలా వస్తారు. ఆ లారీ లాపండి, వెళ్ళండి. లారీ లాపండి. ఎవడ్రా ఈ పిచ్చి? ఇద్దరు లారీ లాపిన పిచ్చి నాకుడికి ఎవడ్రా? ఎస్పీ గారండి. పోలీసోడికి ఇంత ధైర్యమా? ఉండకూడదు, కబురెట్టండి. ఉన్న పడంగా ఆయన దశకంఠరావు ఇంటికి రమ్మన్నానని చెప్పండి. ఏమిటి పిలిపించారట? మీతో కలిసి పేకారుకుందామని. లేకపోతే ఏంటండి, ఓ పెద్ద పోలీస్ ఆఫీసర్ని ఓ పెద్ద మనిషి ఎందుకు పిలుస్తాడు? మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడదామని. చెప్పండి. నిన్నలా నిలబెట్టి నేను ఇలా కూకుంటే బాగోదు. బామర్దే. ఏంటి బాయ్? ఆ కుర్చీ. చెప్పండి. ఏడి మీద ఉన్నట్టున్నావు, చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు, గుండె చల్లపడిపోద్ది. బామర్దే. ఏంటి బాయ్? ఓ కూల్ డ్రింక్. కూల్ డ్రింక్ పడ్రా. ఎస్పీ గారు, ఈ ఊళ్ళో పవర్ స్టేషన్ ఎక్కడుందో తెలుసా? ఊరి చివరిలో. అది ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్. ఈ ఊళ్ళో ఉన్న మొత్తం పవర్ అంతా దశకంఠరావు గారి ఇంట్లో ఉంది. దీన్ని మేము ఇల్లు అనం, పవర్ స్టేషన్ అంటాం. ఎందుకంటే మొత్తం జిల్లాలో ఉన్న పవర్ అంతా ఇక్కడే ఉంది. రన్నింగ్లో ఉన్న పవర్ని చేత్తోడు ఆపేయాలనుకుంటే యాహం అవుద్ది. సాక్కోటి చస్తాడండి. అదండి సావులు బతుకుల గురించి మనకెందుకు? మన ఇంటికి వచ్చారు, గౌరవంగా ఆ రెణుముకులు చెప్పేయండి. ఏం లేదు, దశకంఠరావు పోటీ చేస్తున్నాడంటే 10 నామినేషన్లో 9 నామినేషన్లు వెళ్ళిపోయాయి, ఒక్కటి మిగిలింది. అది కూడా ఎగిరిపోయేదే. నీ సపోర్టా చూసుకున్నాడు, ఆగిపోయాడు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. అదేంటి? అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారు? ఎలక్షన్లో అడిగిన సపోర్టు ఇతి డ్రెస్ చేసుకోవాలి.
నేను ఎవరికి సపోర్ట్ చేయటం లేదే. చెయ్యకపోతే ఊళ్ళోకి వచ్చిన లారీలు ఆపేయమని ఎలాగ ఆర్డర్లు ఇచ్చావో. ఆ లారీలు మామూలు లారీలు కాదు, బయట ఊళ్ళ నుండి జనాన్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించడానికి చేసే ప్రయత్నం. ఇది ఇప్పటిది కాదు, మా తాత ముత్తాతల కాడి నుంచి ఇలాగే జరుగుతుంది. అలా జరుగుతుంది కాబట్టే ఆపు చేయించాం. ఈ గొడవ అంతా ఎందుకండి? మీకేం కావాలో తీసుకోండి, ఓ వారం రోజులు సెలవు పెట్టాలండి. వెళ్ళను, పోలింగ్ పూర్తయి ఫలితాలు ప్రకటించే వరకు నేను ఎక్కడికి వెళ్ళను. కూకో కూకో, అట్ట ఆవేశపడతావు ఎందుకు? వాళ్ళ మనసులో ఉంది వాళ్ళు చెప్పారు, నీ మనసులో ఉంది నువ్వు చెప్పావు, నీ మనసుకు ఎట్ట తోతే అట్ట చేసేసి కూకో. చల్లగా ఓ కూల్ డ్రింక్ తాగు. నాకేస్తారెందుకయ్యా? నెగ్గింది నేనే అయినా ఎలక్షన్ లో నేను గెలవటానికి కారణం మీరు కాబట్టి. ఆయ్ ప్రతి వంటనకాల ఒక వంటోడు ఉన్నట్టే ప్రతి కింగ్ వెనకాల ఒక కింగ్ మేకర్ ఉంటాడండి. మా బాయ్ వంట అనుకోండి మీరు వంటోళ్ళు అండి, మా బాయ్ కింగ్ అనుకోండి మీరు కింగ్ మేకర్ అండి, మీరు కింగ్ మేకర్ అనుకోండి మా బాయ్ అదండి. భలే చెప్పావయ్యా, దశకంట్రావు అని కింగ్ ని చేస్తేనే కానీ నేను కింగ్ మేకర్ నవను. ప్రస్తుతం ఈయన వట్టి ఎమ్మెల్యే, నేను హైదరాబాద్ వెళ్ళి ఈయన్ని కింగ్ ని అంటే ముఖ్యమంత్రిని చేసి వస్తాను. అదెలా కుదుర్తి? మనకున్నది 50 మంది ఎమ్మెల్యేలేగా. ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు పక్కన ఎంతమంది ఉన్నారు? ఓ 100 మంది ఉంటారండి, దాంట్లో 40 మందిని తోలుకొచ్చేస్తా. అయితే మా బాయ్ చీఫ్ మినిస్టర్. అంతమంది ఎమ్మెల్యేలు మన పక్కకు వస్తారటండి. ఎందుకు రారా యదవా? డబ్బురా, డబ్బు. డబ్బుకి అమ్ముడవుతారంటారా? మీరు కాలే, మీకు లేనిదేంటి వాళ్ళకు ఉన్నదేంటి? అయినా ఒక కట్ట ఎక్కువ పడేస్తాం, చచ్చినట్టు దూద్దు అంటే వచ్చేస్తారు. అయినా మీకెందుకయ్యా? నోరు మూసుకుని చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తండి, దించమన్నప్పుడు దించండి, అంతే. ఈసారి కూడా మన పార్టీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించడానికి కారణం ప్రజలకు మన పార్టీ మీద ఉన్న నమ్మకం. ఇక ముందు కూడా ఆ నమ్మకాన్ని బొమ్ము చేయకుండా మన జీవితాలని నిస్వార్థంగా ప్రజాసేవకి అంకితం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను. తీర్మానించగలండి. ఇప్పటిదాకా మన పార్టీ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మన పార్టీ అధ్యక్షులు శ్రీ వెంకటేశ్వరరావు గారిని తిరిగి అసెంబ్లీ నాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తీర్మానించడమైనది. అందుకు మీ ఆమోదాన్ని తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. అది కుదరదు. ఏమిటి కుదరదు? ప్రతిసారి ఆయనే ముఖ్యమంత్రి అయితే ఇక ఈ పార్టీలో ఎవరు ముఖ్యమంత్రి అయ్యే పనే లేదా? ప్రతిసారి ఆయన అంటే ఆయన కాకపోతే ఇంకెవరవుతారు? ఆయన ఫోటో పెట్టి ఆయన ఉపన్యాసం చెప్తేనేగా మనం గెలుస్తున్నాం. ఇదిగో యదోకోవలు చెప్పమాక, ఆయన మా నియోజకవర్గానికి రాలేదు, ఆయన ఫోటో మేము ఎప్పుడు పెట్టలేదు. మా వాళ్ళంతా నా పేరుతోటి నా డబ్బుతోటి నెగ్గారు. అంచేత ఈసారి ఏమైనా సరే దశగంటరావును సీ మినిటర్ను చేయాల్సిందే. కుదరదండి, దశగంటరావు ముఖ్యమంత్రి అవడం ఏమిటి? ఓయ్ ఎక్కువ తక్కువగా మాట్లాడుకో, బోడి 300 ఓట్లతో నెగ్గో, తగ్గు తగ్గు. గురువారు మీ ధోరణి ఏం బాగుండలేదు, దయచేసి నా మాట వినండి. మనలో మనకి ఇలాంటి గొడవలు వచ్చాయని తెలిస్తే ప్రజల్లో చాలా చులకనైపోతామండి. దీనికి ఏదైనా పరిష్కార మార్గం ఆలోచించండి. పని మీరే చెప్పండి. నన్ను చెప్పమంటారా? సరే, వీళ్ళందరూ చెప్పినట్టు మీ పక్కన 100 మంది ఉన్నారు, నా పక్కన 55 మంది ఉన్నారు. అందుచేత ముఖ్యమంత్రి పదం మీరే తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే ఆ సెకండ్ ముఖ్యమంత్రి పదం చూసారా? అదేనండి హోంమంత్రి, అది మాత్రం మా దశగంటరావుకి ఇచ్చేయాలి, అంతే. ఏంటి దశగంటరావు హోమ్ మినిస్టర్? ఏటి ఆశ్చర్యపోతా, నీ ఇల్లేదో కూలిపోయినట్టు. అతను క్రిమినల్, అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. నువ్వు ఉండవయ్యా, అతని మీద కేసు పెట్టింది ఎవరో? ప్రభుత్వం. ప్రభుత్వం అంటే ఎవరో? మన అందరమును. ఆయన్ని ఇతరులా చేసుకుంటే పోద్ది. ఇదిగో దీనికి కూడా మీరు ఒప్పుకోకపోతే నేను మాత్రం పోతాను. లేవయ్యా దశగంటరావు. ఎందుకలా ఆవేశపడిపోతారు?
కొంచెం ఉండండి. చూడండి, ఇంతవరకు నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా నా మీద నమ్మకంతో మీరు ఏమీ ఎదురు చెప్పకుండా అన్నిటికీ ఆమోదిస్తూ వచ్చారు. ఈసారి కూడా నా మాట వినండి. దశకంఠరావు అనే హోమ్ మినిస్టర్ చేద్దాం. ఏమండి, ఒక కిలో గంజిపప్పు కట్టండి. కిలో గంజిపప్పు కట్టి ఇటు చూడు. 15 రూపాయల మొన్న 10గా నిన్న మా గురువు గారు మంత్రి అయ్యాడుగా. అయితే ఆయన ఎలక్షన్లకి మేము లక్షల లక్షలు ఖర్చు పెట్టాం, అయ్యన్ని ఎట్ట వస్తాయి? 10 అని కిరసనాయలు ఉందండి. స్టాక్ లేదు లేదు లేదు. అక్కడ పోతున్నారు కదండి. కార్డు లేని వారికి స్టాక్ ఉంది, కార్డు ఉన్నవారికి స్టాక్ లేదు. వా 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 వా. పని అయిందా? అయిపోవచ్చిందండి. అయిపోవచ్చిందని కోకులుంటే కాదు, సాయంత్రాల కల్లా స్వర్గం దాలే. అవసరమైతే ఇంకొన్నడు బట్టీలు ఎట్టండి. ఏటమాలా సొత్తా కొట్టు వెళ్ళా. సరే, 5 లీటర్లు అవుతురా. 100 లీటర్లు అండి. అదేంటో అలా సొత్తారు, ముందు పని కానీ ఉండ. ఈరోజు కలెక్షన్ ఎంత? 300 అండి. అరే ఏంది బాయ్, ప్యాకెట్ వదిలేసి బాటిల్లో అమ్ముతున్నావు? ప్యాకెట్లో ఏముందిరా మధ్య, బాటిల్లో తాగి చూడు చెయ్యమంటది. ఎట్లానా? సరిపోయింది. అదేంటండి, టికెట్ 50 పైసలేగా? రేట్లు పెరిగాయి. గవర్నమెంట్ పెంచలేదు కదండి. ఇది గవర్నమెంట్ బస్ కాదయ్యా, ప్రైవేట్ బస్సు. మా అయ్యగారు ఎప్పుడు రేట్లు పెంచమంటే అప్పుడు పెరిగిపోతుంటాయి. ఇది అన్యాయం. ఏమిటి అందరూ అలా చూసుకుంటారు? రండి కంప్లైంట్ చేద్దాం. ఏయ్, మీరు కంప్లైంట్ చేసిన అవసరం లేదు. ఆ కంప్లైంట్ ఏదో మేమే చూసుకుంటాం. గురువు గురు, ఈ కేసు చూడు, ఎవరో తీవ్రవాదిలా ఉన్నాడు. ఏంది బే నగలు చేస్తున్నావు? సార్ చాలా దారుణం ఉంది సార్. ఏమిటి ఊరి పరిస్థితి? ఐ సీ, మామూలు దారుణం కాదు సార్. మంత్రి గారి పేరు చెప్పి పిచ్చి ఎదురగారు, పిచ్చి ఎదురగారు పేరు చెప్పి అతను రౌడీలు ఊరిని దోచేస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏదో ఒకటి చేయాలి సార్. తప్పదా? తప్ప సార్. మినిస్టర్ గారిని తీసేద్దాం. అదేలా కుదురుతుంది సార్? అది కుదిరినప్పుడు ఇది కుదరదు సార్. మరి ప్రజలు? వాళ్ళ గురించి వాళ్ళకే జాగ్రత్త లేనప్పుడు వాళ్లకు మనం ఏం చేస్తామయ్యా? ఎన్నుకున్నారుగా కోరి కోరి మంత్రి గారిని అనుభవించని. ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా. రత్న కిరాణా స్టోర్స్ 500, బాలయ్య టీ స్టాల్ 300, కల్పలత ఫ్యాన్సీ స్టోర్స్ 400, రాజా మెటల్ స్టోర్స్ 600. ఏంటి బాబు? ఈ రోజు నుంచి ప్రతి నెల మీరు డబ్బు కట్టాల్సిందే. ఎందుకు కట్టాలి? ఈ వీధిలో మీరు దుకాణాలు పెట్టుకోవాలంటే డబ్బు కట్టాల్సిందే. అదే ఎందుకు కట్టాలి అని అడుగుతున్నాను. ఎందుకు కట్టాలి అంటే పిచ్చయ్య దొరగారు ఈ వీధిని పాట పాడారు కనుక, అందుకని. ఇదేంటి బాబు, 5 గంటల నుంచి ఈ వీధిలో దుకాణాలు పెట్టుకుని ఏటంటే మున్సిపాలిటీకి డబ్బు కడుతున్నాం, మీకెందుకు కట్టాలి? అది వేరు ఇది వేరు. ఏది వేరు? ఎందుకు కట్టాలి? కట్టాల్సిందే. మేము కట్టాం. ఎందుకు కట్టవరా? ఎవరెవరు డబ్బు కట్టలేదో వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపించండి. Yeah.
కెల్స్, మీరు పోలీసులేనా? మీకు గుండాలకు తేడా ఏమిటి? ఎవరి ఆర్డర్స్ పట్టుకుని వచ్చారు ఇక్కడికి? మీరు పిచ్చే దొరగారి. మీలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఆర్డర్లు జారీ చేస్తున్నారు, అధికారం చలాయిస్తున్నారు. మీకు గుండాలకు తేడా లేదు. వాళ్ళను తెగబలసిన వాళ్ళు మేపుతున్నారు, మిమ్మల్ని ప్రభుత్వం మేపుతోంది. నువ్వెవడరా మాకు చెప్పడానికి? ఈ ఊరు కొత్తగా వచ్చిన ఎస్పీని, కృష్ణ చైతన్య ఐపీఎస్. ఎస్ సార్. వాళ్ళందరినీ అరెస్ట్ చేయి. ఎస్ సార్. యు ఆర్ రైట్ మిస్టర్ కృష్ణ చైతన్య. ఊరినే కాదు పోలీసులు కూడా ఆ పిచ్చేదర చేతుల్లో పెట్టుకున్నాడు. వై కాంట్ హెల్ప్ ఇట్. ఎనీవే ఐ విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. బాబు చెల్ల ఏది? ఏం బాబు, ఇంకా కాను నయం కాలేదా? శాశ్వతంగా నయం కావని చెప్పారు వదిన. అదేమిటి? ఫారిన్ నుంచి ఏవో మంచి మందులు తెప్పించి వాడుతున్నా ఉన్నారు కదా. కానీ ప్రయోజనం కనిపించలేదు. ఎలా ఉన్నావు అక్కయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? ఇదిగో ఇలా ఉన్నాను. నీకేమమ్మా, నేనున్నానుగా. నీకు కాడు లేకపోతేనేమి? నేను లేను. నేనెవరిని? నీ నీడని. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. హోమ్ మినిస్టర్ గారు మనూరు వస్తున్నట్లు మెసేజ్ వచ్చింది. ఆయన మినిస్టర్ అయిన తర్వాత మనూరు రావడం ఇదే ఫస్ట్ టైం. మీరు కూడా ఆయన కలవబోవడం ఇదే ఫస్ట్ టైం. ఓకే. తమ్ముడు, హోమ్ మినిస్టర్ గారు అంటే ఎవరో తెలుసా? దశకంఠరావు గారేగా. ఈ రోజు మనం ఈ అన్నం తింటున్నాం అంటే అది ఆయన సెలవే. బంగ్లా రెడీ సార్. బంగ్లాన? పాత ఎస్పీ గారు ఖాళీ చేసిన బంగ్లా. ఈ దేవాలయాన్ని విడిచిపెట్టి ఆ బంగ్లాలో ఉండవలసిన అవసరం నాకు లేదు. అంటే మీరు ఇక్కడే ఉంటారా? నేను పుట్టింది, పెరిగింది, చదువుకున్నది, మనిషిని అయింది ఇక్కడే. నేను ఈ ఊళ్ళో ఉన్నంతకాలం ఇక్కడే ఈ దేవాలయంలోనే ఉంటాను. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. సకలాంధ్ర జన దౌర్భాగ్య దానవ సుంఠ. దానవ సుంఠ. దశకంఠ. దశకంఠ. సామాన్య జన దారుణ హింసా కారణ అపర రావణ. అపర రావణ. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. స్వాగతం సుస్వాగతం. సహోదర స్వాగతం. పదవీ వ్యామోహ పరాయణ దౌర్భాగ్య నారాయణ. స్వాగతం సుస్వాగతం. స్వపరభేద రహిత శిక్షక ప్రభుత్వ ఆస్తుల భక్షక. స్వాగతం సుస్వాగతం. ఆశ్రిత జనహిత జననాశక పిత. తెల్లమ్మా, ఈ భాష ఇంతానికి చాలా బాగుందే. తెలుగు సోదరా తెలుగు. మన దేశం మన భాష మన దర్జ. విజేతవయ్యేవు, స్వజాతిని నాశనం చేసే. బొత్తిగా అర్థం కావటంలా, తమకేమైనా అర్థమైంది ఏంటి? తమను గొప్పతనం గురించి చెప్తుంది. నువ్వేదో చాలా మంచి భాష మాట్లాడేస్తున్నావు. మీ అన్నయ్య సభలకి సమావేశాలకి వెళ్ళేటప్పుడు కాసంత భాష రాసిపెట్టు. అందరూ శభాష అనేటట్టు ఉండాలి. అలాగే రాసి పెడతాను క్షుద్రజీవి. నా సోదరుడు ప్రజాభక్షకుడైతే నీవు వాడికి భిక్షకుడివి. నమస్తే సార్. నమస్కారం. నమస్కారం. ఏంటి డిన్నర్ కూడా యూనిఫామ్ తోటి వచ్చేసావు? డిన్నర్ అయినా పార్టీ అయినా మినిస్టర్ దగ్గరికి వచ్చేటప్పుడు యూనిఫామ్ లోనే రావాలి. ఏ ఊరు మంది? మా తమ్ముడండి. ఓ, ఆడేనా ఈడు? ఊరిని ఎప్పుడో కాళ్ళకి చెప్పులు లేకుండా తిరుగుతుంటే చూశాను, ఇప్పుడు బోట్లతో తిరుగుతున్నావు. ఇదంతా మీ చలవే బాబు. నీ పేరు? కృష్ణ చైతన్య. మంచి ఎమోషన్ గా ఉంది. మనిషి కూడా ఎమోషనేనా? కాదండి, చాలా నెమ్మదస్తుడు. పిచ్చే దొరగారు రండి 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 రండి. వారు సారా కాంట్రాక్టర్ పిచ్చే దొరగారు. చీకటడితే చాలు, సారా తాగేవుడు ఎవడైనా? మా కానుబావుడు. నోటితో మా దొరగారు పేరు చెప్పుకుని నోటితో మందు వేసుకోవాలండి. మా బాయ్ ఉన్నారు కదండి, ఈరున్నారు కదండి, ఈరండి రైట్ హ్యాండ్ అండి. అంతెందుకు సార్? మా పార్టీకి ఎన్ను పోసరాలు చూడండి, అదండి. అయ్యగదు అయ్యగదు, నా గురించో మొక్క మొక్క. నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా ఆయన గారు ఇక్కడ ఉన్నారంటే నేను ఇక్కడ ఉన్నట్టే లెక్క. నా భాష నీకు అర్థమైందా? అయ్యగదు అయ్యగదు, ఉండరా చూసుకో. ఈయన సిమెంటు సుబ్బారావు. ఈ జిల్లాలో ఏ గవర్నమెంట్ బిల్డింగ్ కట్టినా ఈయన కంపెనీ సిమెంటేనండి. ఈయన ఇంటికి మాత్రం ఏరే కంపెనీదండి. అంతెందుకండి?
ఈయన ఉన్నాడు కదండి, మా భార్య ఉన్నాడు కదండి, ఈయనకి ఈయనండి హ్యాండ్ అయిపోయినాయండి బాగా, ఇదండి అదండి. విన్నావుగా చూసుకో. అయ్యారు ఒక్క మొక్క నువ్వు ఉండరా. వీడు, వీడికి మద్రాసులో సినిమా యాక్టర్లు అందరూ తెలుసు. ఆయ్ వారానికి ఒకసారి మద్రాసు వెళ్తాడండి, వచ్చేటప్పుడు చక్కెర వేసుకు వస్తాడండి. షీల్డ్ అండి షీల్డ్. వీడికి రెండు సినిమా వాళ్ళు ఉన్నాయి. రంభా ఓరోసి, నా ఊక తెలిసి బుకింగ్ లో టికెట్ అమ్మగా నేను చూడలేదండి. అంటే గవర్నమెంట్ పిచ్చిది కాదండి, అందుకే ఎప్పుడు ఒక ఆలు మూసి కోర్టులో ఉంచుద్దండి, ఒకటి రన్నింగ్ లో ఉంచుద్దండి. కాబట్టి ఈయన కూడా జాగ్రత్తగా చూసుకో. నా బాస నీకు అర్థమైందా? భయమా? బాయ్ పిలుతున్నాడు, బాయ్ పిలుతున్నాడు. నమస్కారం అండి. ఈవిడ సుశీల బాయ్. ఆయ్ ఈ ఊళ్ళో ఎక్కడ ఆరోళ మీటింగ్ జరిగినా ఈవిడ గారు స్పీచ్ ఖాయమండి. పొరపాటున ఏ మొగోడన్నా ఈవిడ స్పీచ్ అన్నాడు అనుకోండి, అంతే పడిపోయినట్టేనండి. అన్నట్టు ఈవిడ దగ్గర 56 మంది ఆడపిల్లలు ఉన్నారండి, వాళ్ళందరూ ఈవిడ ఫ్రెండ్స్ అండి, ఈవిడ మా బాయ్ ఫ్రెండ్ అండి. కాబట్టి వీళ్ళందరినీ బాగా చూసుకో. నా బాస నీకు అర్థమైపోయినట్టులే. మన హోటల్ ప్రొపరేటర్ అండి, ఈయన మంత్రి గారండి, ఈయన ఎస్పీ గారండి, ఈయన డిఏజీ గారండి, ఈయన పిచ్చయ్య గారండి. దశగంట రావు గారికి, దశగంట రావు గారికి, దశగంట రావు గారికి, దశగంట రావు గారికి, దశగంట రావు గారికి. దశకంఠరావు, మన వాళ్ళందరూ తలకో పరిమిట్టు పెట్టుకున్నారు, ఆ కాగితాలన్నీ నాకు తెచ్చారు నీకు ఇమ్మనమని. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, వాళ్ళందరికీ పరిమిట్ వచ్చే బాధ్యత నీది. మీరు చెప్పాక తప్పుద్దా, అలాగే చేస్తాను. ఒరే ఒరే ఇద్దరు ఇటురండి. నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తారు. రేపేమిట్రా? రేపు శుక్రవారం నాన్న. చీ చీ చీ, నువ్వు చెప్పు. రేపు ఉగాది పెద్ద నాన్న. అందుకే నువ్వు ఎస్పీ కొడుకోయా, ఈ వ్యధమేమో గుమస్తా కొడుకయ్యాడు. ఇదిగా ఆ పండక్కే మీ ఇద్దరికి కొత్త బట్టలు ఇస్తున్నాను, తీసుకోండి తీసుకోండి. అరే ఇద్దరు డ్రెస్సులు ఒకేలాగున్నాయే. కాదు, నా బట్టలాగే నీవు ఉన్నాయి. ఏం కాదు, నావిలాగే నీవున్నాయి. అది కాదురా, రెండు ఒకేలా ఉన్నాయి. పదండి పదండి. అక్కయ్య. ఏమిటమ్మా? మీ మరిది గారు నీకోసం ఉగాది చెరు తీసుకొచ్చారు. నా కోసం అంటున్నావు, నీకోసం ఏం తీసుకురాలేదా? తీసుకొచ్చారు. అరే రెండు చీరలు ఒకేలా ఉన్నాయే. మన ఇద్దరం ఒకటేనని ఆయన అభిప్రాయం. ఇదేమిటి తమ్ముడు, నాకు నీలాంటి డ్రెస్ తీసుకొచ్చావు, నేనేమన్నా నీలా కురాణ్యా? ఏం పర్వాలేదు, ఈ ఇంట్లో రెండు కుటుంబాలు లేవు, ఒకే కుటుంబం ఉందని చెప్పడానికే మీ తమ్ముడి పనిచేశాడు. మమ్మీ మమ్మీ పెద్దనాన్న బట్టలు తెచ్చాడు చూడు. హోటల్ బాగా నడుస్తుందా అండి? నడవకుండా ఉండడానికి ఇదేమన్నా దున్నపోతూ అట్లా మగ మహారాజు హోటలు అయినా మీరు వచ్చిన పని ఏంటో చెప్పండి. మీరు కస్టమరా ప్యాసింజరా? ఆ రెంట్కి తేడా ఏమిటో? కస్టమర్ అయితే ఆర్డినరీ రూము, ప్యాసింజర్ అయితే స్పెషల్ రూము. స్పెషల్ రూమ్ యొక్క స్పెషాలిటీ ఏమిటో తెలుసుకుందాం అనే వచ్చా. అయితే మరీ మంచిది, మీ పేరు చెప్పాలి. ప్రమోద్ కుమార్. ప్రమాదం కుమారా? ఇదేం పేరండి బాబు, అయినా నాకెందుకు గానీ సెలక్షన్ ఉందా నన్ను చెప్పమంటారా? మీరు చెప్తే నా సెలక్షన్ ఎలా అవుతుంది? నా మతి మండ, అది నిజమే, అడ్వాన్స్ ఇవ్వాలి మరి. సెలక్షన్ అయిన తర్వాత అడ్వాన్స్? అబ్బో గట్టి పెండమే, పోదాం పదండి. ఇది విజయవాడ వీర్రాణి, ఇదైనా నచ్చిందో లేదో చెప్పండి బాబు. నచ్చలేదు, ఇక్కడ జరిగేది ఏది నాకు నచ్చలేదు. చూసావా ఈ పేపర్ లో నీ బొమ్మ పెద్దది కలర్లు వేశారు. అది సరే శివరంజనే, ఎవడా జర్నలిస్ట్? ఆడి పేరు ఆడి వివరాలన్నీ నాకు పంపించు, నేను చూసుకుంటాను.
రిక్షాలో వస్తున్నాడే వాడేనండి. వెళ్ళండి మరి. ఎవరు మీరు? ఎందుకు చెప్పారు? చిన్నంతరం పెద్దంతరం లేకుండా చేతిలో కలవ ఉంది కదా, నీ పేపర్లో బరబరా రాసేస్తే మా కర్రలతో దబదబా బాదాల్సి వచ్చింది. చూడు ప్రమోద్ కుమారు, అనవసరంగా ప్రమాదంలో పడ్డావు. ఇక్కడ జరిగింది మీరు ఎవరైనా చూశారు ఇట్రా? ఆడవాళ్ళు ఏమైనా చూసి ఉంటారల్లా. ఏమా నువ్వు కానీ చూసావా? అదే లేదండి, నేను వంట చేసుకుంటానండి. ఎవరు చూడం నశించాలి, స్వార్థ రాజకీయ నాయకులు నశించాలి, జర్నలిస్టులకు న్యాయం జరగాలి. ఎవరు మీరు? జర్నలిస్టులకు న్యాయం జరగాలి. జర్నలిస్టులపై జరిగిన దౌర్జన్యాన్ని ప్రతిఘటించాలి. జరిగిందో చెప్పండి. ఒక జర్నలిస్ట్ ని నడు రోడ్డు మీద హత్య చేయబోయారు సార్. ఎవరు? కొందరు రౌడీలు. దేని గురించి? అతని పత్రికలో ఈ మధ్య హోమ్ మినిస్టర్ గారు ఓపెన్ చేసిన మగమహారాజు హోటల్లో వ్యభిచారం జరుగుతోందని తన పత్రికలో రాశాడు. అందుకోసం అతన్ని వెతికి వెతికి ఈ రోజు ఉదయం పట్టుకుని హత్య చేయబోయారు. అతను చనిపోయాడనుకుని వాళ్ళు వదిలేశారు, కానీ ఇప్పుడు అతను హాస్పిటల్లో చౌపతుల మధ్య ఉన్నాడు సార్. మీరు జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి సార్. అలాగే తప్పకుండా. రండి. పొద్దున్నే నేనండి మినిస్టర్ గారికి ఫోన్ చేశానండి, ఆయన ఇంకా లేవలేదు. మినిస్టర్ గారికి మేడం గారికి బంధుత్వం అండి. ఎలాంటి బంధుత్వం? చాలా దగ్గర బంధుత్వం అండి. నీకు ఈవిడికి ఉన్న బంధుత్వం ఏమిటి? నేనా అండి? ఆవిడకా అండి? మగుండండి, మొన్న హోటల్ ఓపెనింగ్కి వచ్చినప్పుడు మినిస్టర్ గారు మేడం గారిని బాగా చూసుకోమని చెప్పారు కదండి. వచ్చిన పని ఏమిటో చెప్పండి. అదే రాత్రి హోటల్ మూసేశారు కదా, మా ప్రిస్టేజ్ పోయినట్టుంది, అందుకని మీరు ఆర్డర్ ఇచ్చేసారనుకోండి మళ్ళీ తెరిచేస్తాం. హోటల్ ఎవరి పేరు మీద ఉంది? నా పేరు మీదే. మీరు ఆడవాళ్ళు అయ్యండి, ఆడవాళ్ల గౌరవాన్ని తీసే స్థాయిలో ఆ హోటల్ నడుపుతుంటే ఆ హోటల్ నేను తెరిపించాలా? అదేమిటండి, హోటల్ అన్నాక ఎవరెవరో వస్తుంటారు, ఎవరెవరో పోతుంటారు, వాళ్ళు ఏం చేస్తుంటారో మాకేం తెలుసండి. బాబు రేపటి నుంచి మా హోటల్కి ఆడాలనండి, అసలు రానివ్వండి. కోట్లు ఖర్చు పెట్టి హోటల్ కట్టానండి. తెలుసు, ఆ కోట్లు మీకు ఎక్కడి నుంచి వచ్చాయో కూడా నాకు తెలుసు. అయ్యో బాబాయ్, అది నా డబ్బేనండి. టూరిజం డెవలప్ చేస్తామని మీకున్న పరపతినంతా మంత్రుల మీద ఉపయోగించి, మంత్రులకున్న పలుకుబడినంత అధికారుల మీద ఉపయోగించి లక్షలకు లక్షల లోన్ శాంక్షన్ చేయించుకుని అది మీ సొంత డబ్బులా సొంత ఆస్తిలా చలామణి చేసుకుంటున్నారు. నేను ఈ స్థానంలో ఉండగా ఇటువంటి నీచమైన పనులను సహించను. మన సంస్కృతి ఏమిటి, సాంప్రదాయం ఏమిటి, వాటన్నిటినీ మీరు హోటల్ గదుల్లో నగ్నంగా నిలబెట్టి హత్య చేస్తుంటే చూస్తూ ఊరుకోమంటారా? అది కాదు. ఐఎమ్ సారీ, ఈ విషయంలో నాతో ఇంకేం మాట్లాడద్దు. దీనికి సమాధానం నేను కోర్టులోనే చెప్తాను. నీకు బుద్ధుందా? నేను అప్పుడే అన్నాను మంత్రి గారు ఉండగా ఇక్కడికి ఎందుకని. పదం పద. నేనేమన్నా కలగన్నానా? నీ లైఫ్ లో ఒక ఆఫీసర్ చీకొట్టడం ఇదేగా మొదటిసారి. పదం పద. నువ్వును అని ఏ స్త్రీ కాకుండా తోయించేస్తాను, గొడవ తిప్పొద్ది. తొందర పడకు, మంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ ఇచ్చిందన్నా వినిపించుకోలేదంటే ఆడు మామూలు ఆఫీసర్ అయి ఉండడు, చాలా చిట్టు ఆఫీసర్ అయి ఉంటాడు. మనం పదవిలోకి వచ్చిన వెంటనే గబాల్లో ఒక ఆఫీసర్ని మార్చేసామనుకో, ప్రజానీకు రివర్స్ అయిపోద్ది. ప్రజానీకు రివర్స్ అయిపోయిందనుకో, మన మీద ఎవరసలు వచ్చేస్తుంది, మన మీద ఎవరసలు వచ్చేసిందనుకో, ప్రతిపత్యం మన మీద ఎగిరిపడిపోద్ది. అంచేత అని మార్చే ప్రసక్తే లేదు. నా భాష నీకు అర్థమైపోయింది అనుకుంటాను. అయ్యా బాబోయ్.
డ్రైవర్, ఈ ఫ్లవర్ బొకేస్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఇందాక ఎవరో ఒక అమ్మాయి ఇక్కడ పెట్టి వెళ్ళింది సార్. అమ్మాయా? ఎవరా అమ్మాయి? తెలీదు సార్. సరే, కారు పోని. రైట్కి పోని డ్రైవర్, రైట్కి పోని డ్రైవర్. నీకే చెప్పేది, బయటికి తెప్పమంటుంటే. స్టాప్ ఇట్. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎవరు నువ్వు? దిగు, కిందకి దిగు. ఎవరు నువ్వు? ఐ యామ్ యువర్ స్వీట్ కిస్. స్వీట్ మిస్? మిస్? మిస్ ఫ్లవర్ బొకే. ఓహో, ఆ ఫ్లవర్ బొకేస్ అన్ని నీవేనన్నమాట. ఒక కిస్ ఇస్తారా? ఏమి సార్, ఒక లవ్లీ మిస్ ఒక స్వీట్ కిస్ అడితే ఏమంటారు? దిస్ ఇస్ కాల్ లవ్ ఇట్ ఫస్ట్ సైట్. ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు, లెఫ్ట్ రైట్ కొట్టగానే సోలిపోయావు. నీ వయసెంత, నీ బలమెంత? బొల 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 రే బొల రే.
బల 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 రే బల రే బల 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 రే బల రే అరే ఒకటి రెండు మూడవగానే వాలిపోయావు లెఫ్ట్ రైట్ కొట్టగానే సోలిపోయావు మంత్రం వేశావా యంత్రం తిప్పావా బల 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 రే బల రే ఈ రోజు నుంచి నువ్వు అమ్మాల్సిన రేట్లు ఇవి. పొరపాటు మళ్ళీ వీటి మీద కాగితాలు అంటించావో నువ్వు ఉండే చోటు ఇది కాదు, జైల్ సెల్. కార్డు ఉన్నవారికి స్టాకు ఉంది, కార్డు లేని వారికి స్టాకు లేదు. అలాగే బామర్దే. ఏంటి బాయ్యా? ఏంటి ఊరు ఊరంతా వచ్చేసింది? మరేం లేదు బాబు, మనోడు అనేవాడు ఒక్కడు నిలబడలేకపోతున్నాడు ఊళ్ళో. అసలు అక్కడ ఉంటానికి లేదటండి. ఎవడెవడు? ఇంకెవడు బాయ్యా? ఆ ఎస్పీ గారే కనపడ్డ పెతోడిని పిలిచి, ఏం బాబు నువ్వు మంత్రి గారు తాలూకా అని అడుగుతున్నాడు. ఆయ్ అన్నాడు అనుకో, అది బొమ్మికి నెలకొట్టి బొక్కలో దోసేస్తున్నాడు. కాదండి అన్నాడు అనుకో, అరికి దండేసి దండ పెట్టి జీబెక్కించి మరీ మర్యాదగా ఇంటికి పంపించేస్తున్నాడు. ఇది బాయ్యా సింపుల్ గా మన పవరం. నీ పేరు చెబితే చాలు, భూమికి ఎరగొట్టేస్తున్నాడు. మీరు ఎలాగైనా సరే వాడిని ఓ పట్టుబట్టక తప్పదంటున్నాడు. బాబు అప్పుడే నా హోటల్ సీలేసి 6 నెలలు అయింది. ఎప్పుడు తెరుస్తారో ఏమో తెలియడం లేదు. నా బిజినెస్ అంతా పోయింది. ఇంక మేము ఈ ఊళ్ళో ఉండలేము. ఎలాగైనా సరే మీరు ఆయన ట్రాన్స్ఫర్ చేయించాలండి. కంగ్రాచులేషన్ సార్, మీరు మీ మంత్రులు మీ శాసనసభ్యుల ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించడానికి తీసుకున్న నిర్ణయానికి మా హృదయపూర్వక అభినందనలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అది మా నైతిక బాధ్యత. పదవుల్లోకి రాకముందు మా ఆస్తులు ఏమిటో, వచ్చిన తరువాత మా ఆస్తులు ఏమిటో అన్ని వివరంగా ప్రజలకు చెప్పి నిస్వార్థంగా మా బాధ్యతను మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తున్నామని ప్రజలకు తెలియచెప్పడమే మా పార్టీ ధ్యేయం. అవును, మీ పార్టీ అధ్యక్షులు ఆస్తి వివరాలు ప్రకటించారు, మరి మీ ఆస్తి వివరాలు ప్రకటిస్తారా? మేము ఈ కుర్చీలో కూర్చున్నప్పుడే ప్రకటించాం. మరి ఏ పత్రికలోనూ రాలేదే. అప్పుడు మీరు ఇంకా ఉద్యోగంలో చేరుండరు. అయ్యా, మీరు రాజకీయంలోకి రాకముందు నుంచే నేను ఈ ఉద్యోగంలో ఉంటున్నాను. మీ ఆస్తి వివరాలు నేను ఏ పత్రికలోనూ చదవలేదే. అంతవరకు ముయ్యండి, పత్రికల్లో వచ్చాయని నేను అనటం లేదు, ప్రకటించాను అన్నాను. నా భాష మీకు అర్థమైందా? ఎప్పుడు ప్రకటించారు, ఎలా ప్రకటించారు? కాగితం మీద రాసి దాన్ని కవర్లో పెట్టి దాని మీద సీలేసి. మీ దగ్గర దాచుకున్నారా? ఇదిగో, నేను నీతి నిజాయితీగలని కాబట్టి, ప్రజాప్రతినిధిని కాబట్టి ఆ సీల్డ్ కవర్ని మా పర్సనల్ సెక్రటరీ దగ్గర ఉంచాను. రాత్రైనా పగలైనా పొద్దునైనా మధ్యాహ్నమైనా సాయంకాలమైనా మీరు మా పర్సనల్ సెక్రటరీ దగ్గర వెళ్ళొచ్చు, ఆ కవర్ను చూసుకోవచ్చు. కవర్ మట్టుకే చూపిస్తారా? ఏమిటి అధిక ప్రసంగం? మా సెక్రటరీ దగ్గర ఇచ్చాను, ఎప్పుడో చెప్పాను కదా. చెప్పిన తర్వాత కూడా మా భాష మీకు అర్థం కాలేదా? సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన కవరు అందజేస్తారా? సారీ, అది భద్రంగా మా సెక్రటరీకి ఇచ్చాను. హోమ్ మినిస్టర్ గారు సెక్రటరీ గారు పర్సనల్ సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన కవర్ మీ దగ్గర ఉందట, ఒకసారి అందజేస్తారా? క్షమించండి, అది మా అసిస్టెంట్ సెక్రటరీకి ఇచ్చేశాను. హోమ్ మినిస్టర్ గారి పర్సనల్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ సెక్రటరీ గారు, కింద సెక్రటరీ గారు, మంత్రి గారి ఆస్తి వివరాలు ప్రకటించిన సీల్డ్ కవర్ మీ దగ్గర ఉందట, ఒక్కసారి అందజేస్తారా? సారీ అండి, నేను చాలా డిసిప్లిన్డ్ గా ఉంటాను. సెక్రటరీ గారు ఆ కవర్ ఇచ్చిన రోజునే నేను పోస్ట్ చేశాను. ఎవరికి పోస్ట్ చేశారు? ఆ కవర్ మీద 6.5 కోట్ల ఆంధ్ర ప్రజానీ కనుకను రాసింది, వాళ్ళకి పోస్ట్ చేశాను. వాళ్ళు ఈ పాటికి ఆ కవర్ అందుకుని చదువుకుని వివరాలు తెలుసుకుని సంతోషించే ఉంటారు. మీరేమంటారు? మీరేమంటాం? గుడ్ మార్నింగ్ సార్. ఫోన్ చేసింది ఎవరు? నేనేనండి. ఎవరో ప్రమాదంలో చిక్కున్నారని ఫోన్ చేశావు? మా మేడం గారేనండి. ఆవిడ డేంజర్ లో ఉంది, ఎవరు రక్షిస్తారని ఆలోచిస్తే మీ పేరు చెప్పింది, అందుకే నేను మీకు ఫోన్ చేశాను సార్. అదిగో ఆవిడ అక్కడ ఉన్నారు సార్. మేడం, మీరేనా ఫోన్ చేయించారు? అవును. మీరేదో పెద్ద డేంజర్ లో ఉన్నారన్నారు, ఏమిటది? మామూలు డేంజర్ కాదండి, చాలా పెద్ద డేంజర్ లో ఉన్నాను. నువ్వా? అదేమిటండి, కుక్కను నక్కను తీసి పారేసినట్టు నువ్వా అంటారు? నేను ఆయన భారతి. సో వాట్? మీరు నాకు ఫోన్ చేయటం, నా వెంట తిరగటం తప్ప వేరే పని పాట లేదా? నేను ప్రమాదంలో ఉన్నానని పిలిస్తే వచ్చి పని పాట లేదని అడుగుతారేమిటి? ఏటా ప్రమాదం? నేను ఆత్మహత్య చేసుకోబోతున్నాను. దేనికి? ఒక ఆడపిల్ల ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటుంది? ఎప్పుడా?
కన్ను మిన్ను కానకుండా పెళ్లికి ముందే ఒళ్ళు పాడు చేసుకున్నప్పుడు. చచా, అసలు మీ పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే మొట్టమొదటి ఆన్సరే ఇది. ఒకవేళ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందనుకోండి, అతని వెంట కుక్కలా పడిందనుకోండి, అయ్యో కుక్కలా విశ్వాసంగా వెంట పడుతుందని చెప్పి దాని మెళ్ళో బెల్ట్ వేసి చైన్ వేసి ఇంటికి తీసుకెళ్లి కట్టేసి ప్రేమతో పాలు పోస్తారా, లేక ఏదో కుక్క వెంట పడుతుందని చెప్పేసి మున్సిపాలిటీకి ఫోన్ చేసి వ్యాన్ లో తెంచేస్తారా? ఏం చేస్తారు, ఏం చేస్తారు, అసలు ఏం చేస్తారు చెప్పండి. అది కుక్క ధోరణి బట్టి ఉంటుంది. పిచ్చి కుక్క అయితే మున్సిపాలిటీ వ్యాన్ లో తోయించేస్తాను. మంచి కుక్క అయితే? మంచి కుక్కలు రోడ్డు మీద వెంట పడవు. అయితే నేను ఆత్మహత్య చేసుకుంటాను. ఇక్కడ కాదు, అక్కడైతే బెటర్ గా ఉంటుంది. అంటే బీయింగ్ పోలీస్ ఆఫీసర్ చేసుకుంటానంటే చేసుకోమంటున్నారా? నిజంగా చెప్తున్నాను, చాలా సీరియస్ గా చెప్తున్నాను. లెటర్ లో మీ గురించి రాసి మరీ ఆత్మహత్య చేసుకుంటాను. మీ గురించే? నా గురించా? అవును, నేను మిమ్మల్ని మనసారా ప్రేమించాను. ప్రతి నిమిషం మీ వెంట పడుతున్నాను. మీరు మంచి పని చేసినప్పుడల్లా మీకు ఫ్లవర్ బొకే పంపిస్తున్నాను. కానీ మీరు ఒక పువ్వు కాదు కదా, కనీసం ఒక నవ్వు కూడా నా మీద విసరడలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు బ్రతకాలి చెప్పండి. ఏమిటి, నువ్వు నన్ను నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను నన్ను అంటారేమిటి? అసలు మీరే అనుకుంటున్నారు, డారింగ్ డైనమిక్ డాషింగ్ హీరో కావచ్చు. నువ్వు నా గురించి తెలుసుకోవాల్సింది మరొకటి కూడా ఉంది, రా. కమ్ ఇన్ భారతి. జానకి రా, టైం అయింది. వస్తున్నానండి. భారతి, మా అన్నయ్య వదిన. నమస్తే. ఏమిటమ్మా ఇలా వచ్చావు? అబ్బే ఏం లేదు, ఊరికినే. ఈ అమ్మాయి దశకంఠరావు గారి చెల్లెలు. కూర్చోమ్మా, మేము అలా బజార్కి వెళ్ళొస్తాం. ఈయన మీ బ్రదరా? ఓన్ బ్రదర్? ఓన్ డాడీ. మీ అన్నయ్య గారు అబ్బాయా? మిమ్మల్ని డాడీ అంటున్నాడు? ఒకటి కాదు, మా అబ్బాయే. చె, డోంట్ జోక్. సుధా, మా ఆవిడ సుధా. నేను ఈ ఊరికి ట్రాన్స్ఫర్ అయి రావటానికి ముందు వరంగల్లో పనిచేసేవాడిని. ఆ ఊళ్ళో ఒకరోజు ఎంత పొగరే నీకు, నన్నే తిడతావటే ఇంతమంది ముందు. ఎవరి ధైర్యం చూసుకొని నువ్వు నన్నా మాట అన్నావు? అంతమంది ముందు నిన్ను రేప్ చేస్తానే, వీళ్ళల్లో ఏ మునగాడు నిన్ను రక్షిస్తాడో అది చూస్తానే. అదిగో వాడిని పట్టుకోండి. గంగులు 2 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాడు. జైలు నుంచి బయటికి రాగానే దిగండి.
నా ఉద్యోగ ధర్మానికి, గంగులు కక్షకి నా భార్య సుధకాళ్ళు బలైపోయాయి. రావుడు, తాళాలు లేవు. వద్దమ్మాయి గారు, మీరు ఇప్పుడు డ్రైవ్ చేసే పరిస్థితుల్లో లేరు. నా మాట వినండి. షట్ అప్. నేను ఎలాంటి పరిస్థితిలో ఉన్నాను నువ్వు నాకు చెప్పాలా? నేనెవరో తెలుసా? ఇచ్చే దొర ముద్దుల కూతుర్ని. కమ్మని, తాళాలు ఇవ్వు. కమ్మన్ డార్లింగ్. ఏం జరిగింది అసలు? గాంధీనగర్ లో కార్ యాక్సిడెంట్ జరిగింది బాబు. అది నేను చేశానని వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారు బాబు. ఎవరు చేశారు యాక్సిడెంట్? పిచ్చిదర్ గారు అమ్మాయి బాబు. బాగా తాగి ఎవరో కుర్రాన్ని అంటేసుకుని యాక్సిడెంట్ చేసి కారు పెట్టి వెళ్ళిపోయింది బాబు. ఏది, ఆ అమ్మాయిని పిలిపించలేదా? పిలిపించారు సార్, ఇంకా రాలేదు. ఇంకా రాలేదా? 5-6 సార్లు ఫోన్ చేశాను సార్. మన కానిస్టేబుల్స్ కూడా అక్కడ ఉన్నారు. ఆ అమ్మాయి రోజు 10 గంటలు కానీ లేవదంట. ఓహో, ఆవిడ టైమింగ్ ప్రకారం మనం ఇంట్రాగేషన్ ఫిక్స్ చేయాలన్నమాట. పోలీసు వ్యవస్థకి ఇలాంటి దురవస్థ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. సార్ 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 వచ్చేసారు సార్. ఎవరు? పిచ్చిదర్ గారు వచ్చేసారు సార్. డిఐజీ ఐజీ వచ్చినట్టు కంగారు పడి మాట్లాడతావేంటి? ఆయన ఎప్పుడు మన పోలీస్ స్టేషన్కి రాలేదు సార్. షట్ అప్, గెట్ అవుట్. Yes sir. నా పేరు పిచ్చయ్య దొర. తెలుసు. మంత్రి గారింట్లో కలుసుకున్నాం. గుర్తుంది. ఈ ఊళ్ళో పోలీస్ స్టేషన్ పెట్టాక నేను ఇంతవరకు ఎప్పుడూ పోలీస్ స్టేషన్లో కాలు పెట్టలేదు. ఇప్పుడు మిమ్మల్ని ఇక్కడికి రమ్మని నేననలేదు. నన్ను రమ్మన్నా నా బిడ్డను రమ్మన్నా ఒక్కటే. నేరం చేసిన వాళ్ళు ఇక్కడికి రాక తప్పదు. నా బిడ్డ ఏ నేరం చేయలేదు. అది చెప్పవలసింది మీరు కాదు, కోర్టు. ఏంటి, కోర్టుకి ఎక్కుతావా? ఆహా, దీన్ని కోర్టుకి ఎక్కుతావా? అంటే ఈ పిచ్చి దొర కూతురునే కోర్టుకి ఎక్కుతావా? ఎక్కువగా మాట్లాడుతున్నారు, బయటికి వెళ్ళి కూర్చోండి. మీరు మాట్లాడేటప్పుడు దీని పక్కన నేను ఉండాలి. వీల్లేదు, ఈ అమ్మాయిని మేము ఇంట్రాగేట్ చేయాలి. నేను పక్కన లేకుండా అది పచ్చి మంచి నీళ్లు కూడా తాగదు. కానీ మీరు పక్కన లేకుండా బ్రాందీ బాటిల్స్ తాగుతుంది, కారు డ్రైవ్ చేస్తుంది. చాలా ఎక్కువగా మాట్లాడుతున్నా. ఇంకొక మాట మీరు మాట్లాడితే కానిస్టేబుల్ చేత బలవంతంగా బయటికి గెంటించాల్సి వస్తుంది. ఎవడాడు ఈ స్టేషన్ లో నన్ను మెడబట్టుకుని బయటికి కంటే దమ్ములు ఉన్నవాడు ఎవడాడు? గెట్ అవుట్! గెట్ అవుట్! షట్ అప్ అండ్ గెట్ అవుట్! షట్ అప్! షట్ అప్! నన్ను పట్టుకోకుండా, నన్ను వదిలేయండిరా, మీకు తెలియదురా? ఒరేయ్ ఒరేయ్, ఈ పిచ్చి దొర అంటే ఎవడో మీకు తెలియదురా? ఒరేయ్ పిచ్చి కుక్కరా, రే దశకంట రారు, ఓ మినిస్టర్ చేసింది నేనేరా? రే ఆ అడేరా, చేతుల్లో కీలు బొమ్మరా, చూద్దురుగలరా, చూద్దురుగలరా? దశకంట, 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 దశకంట! ఏటి అర్ధాంతరంగా వచ్చేశారు? నువ్వు నా కాళ్ళ చుట్టూ తిరిగేవాడివి. నీ కాళ్ళ చుట్టూ తిరిగే స్థితికి తీసుకొచ్చావు నన్ను. అసలు నీ రాజకీయాలకు తీసుకొచ్చింది ఎవరో? నిన్ను మంత్రిని చేసింది ఎవరో? నిన్నెత్తు పెద్ద వాదాలు నిలబెట్టింది ఎవరో? నేనేనా? నేనేనా? మరి నువ్వు నాకు చేసిన ఉపకారం ఏంటి? ఏంటి నువ్వు చేసింది? ఏంటయ్యా నువ్వు చేసింది? ఏదో తెలుసో తెలియకో నా కూతురు నిద్రమత్తులో ఎందుకు పనికిరాని 5 ఎదవల మీద కారు ఎక్కిస్తే దాన్ని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెడతాడు ఎదవా? నన్ను మెడబట్టు గెంటిస్తాడు ఎదవా? నా కూతుర్ని కోర్టు ఎక్కించి పెనాల్టీ కట్టిస్తాడు ఎదవా? ఆ ఎదవ ఎదవలా పడి ఉండక ఎదవ పనులు చేస్తుంటే నువ్వు ఎదవన ఎదవలా చూస్తూరుకుంటావా? అంటే నన్ను ఎదవని చేసినట్టే కాదు. వద్దు, నువ్వేం నాకు చెప్పొద్దు. నా ఊళ్ళో నేను ఎదవలైపోయిన తర్వాత, నేను అక్కడ మేడు నొక్కితే ఇక్కడ పనులు అవుతాయి అనుకునే పరిస్థితి పోయిన తర్వాత అసలు నువ్వేంటి నేనేంటి? ఇదిగా ఇదిగా దశకంట, ఇవాళ నుంచి నీకు నాకు ఉన్న సంబంధాలు నేను తెంచేసుకుంటా. నా సపోర్ట్ అంతా పిచ్చిదర్ గారు, పిచ్చిదర్ గారు,
పిచ్చిదరు గారు పిచ్చిదరు వద్దు పిచ్చిదరు ఏం చెప్పడం ఎందుకోలేదు. ఆ ఎలక్షన్ టైంలో వచ్చిన 50 లక్షలు ఒక నెలలో ఇస్తావో 2 నెలలు ఇస్తావో 3 నెలలు ఇస్తావో నా ముఖాన పడే లేదా కింద పడే నేను ఎరుకు పోతాను. పిచ్చిదరు గారు మీరు బాధపడటంలో తప్పు లేదు. మీ పొజిషన్లో నేనున్నా అలాగే బాధపడతాను. జరిగిన దానికి సిగ్గుపడిపోతున్నాను. ఆయన తీసుకొచ్చి మీ అమ్మాయి కాళ్ళ దగ్గర పడేసి నేను చేసింది ఎదవు పని అని ఆడి చేసి అమాపుడు చెప్పిస్తాను. అంతవరకు నాకు టైం ఇవ్వండి. సరే అది చూద్దాం. మీరంతా నా మనుషులే అనుకున్నాను. మీరే నా మనుషులు నాకు కాకుండా చేస్తారా అంటున్నాను. లేదండి, వాడు ఎందుకు అలా చేశాడో తెలియదు. నేను ఒకసారి వాడితో మాట్లాడతాను. మాట్లాడటం కాదు, ఇది నా ప్రెస్టీజీ విషయం. నేను మంత్రిగా ఉండాలో లేదో ఇయ్యాలే తెలిపోవాలా. నేను మంత్రిగా ఉండాలంటే నేను చెప్పినట్టు అతను చెయ్యాలి. మీరేం చెప్తే చేస్తాడు. నేను వాడిని ఇక్కడికి తీసుకొస్తాను. తమ్ముడు ఏమిటన్నయ్యా? ఒకసారి నాతో రా. ఎక్కడికి రా చెప్తాను. బాబు హాయ్. మా తమ్ముడిని తీసుకొచ్చాను. అయ్యగారితో ఒకసారి చెప్పు. బాయా బాయా బాయా. ఏమిటన్నయ్యా ఇది? నువ్వు చేసిన పని ఏం బాగులేదు. ఏం పని? నేను చెప్పిన పని. అది కాని పని. కానీ నాకు కావలసిన పని. అది అక్రమం. తర్వాత దాన్ని నీ క్రమం చేసుకుంటాను. అక్రమ మార్గంలో నడవడానికి కాదు ప్రభుత్వం మమ్మల్ని నియమించింది. ప్రభుత్వం అంటే ఎవళ్ళు? మేమేగా? కాదు. మరి నువ్వా? కాదు. మరి ఎవళ్ళు? ప్రజలు. పెసలు పెసలు ఎవళ్ళ పెసలు? పార్లమెంటు భవనాల్లోను అసెంబ్లీ హాల్లోను జిల్లా పరిషత్ ఆఫీసుల్లోను కూకునేది ఆ పెసలా? కాదు. ఆ పెసల చేత ఎన్నుకోబడిన పెసవ ప్రతినిధులం అంటే మేము. మేమే ప్రభుత్వం. మేము నియమించింది మిమ్మల్ని. నియమించిన ఈ ప్రభుత్వమే ఈ పని చెయ్యి అంటే అది అయిన పనో కాని పనో నీకెందుకంట? చెప్పిన పని నోరు మూసుకుని చెయ్యడమే నీ పని. చెప్పిన పని? ఎవరు చెప్పిన పని? మేము చెప్పిన పని. మేము ఇక్కడ ఉన్నది మీరు చెప్పిన పనులు చేయటానికి కాదు. చట్టం న్యాయం ప్రకారం ఏది మంచో ఏది చెడో నిర్ణయించుకుని మంచికి రక్షణ చెడుకు శిక్షణ కల్పించడానికి. విన్నావా శ్రీరామచంద్రమూర్తి? నువ్వు కాదు శ్రీరామచంద్రుడివి. ఆరు ఆరు శ్రీరామచంద్రులోరు. మంచేసుడు అరుసొత్తారంట, మంచికేదో రచ్చనిస్తారంట, చెడ్డకేదో దండనిస్తారంట. మరి ఇంకా మేమెందుకు ఉంటా? నాకు పేరు, దాని పక్కన మంత్రి పోస్టు, ఓ కారు, ఓ జెండా, ఓ బంగారా, ఈ సెక్యూరిటీ వాళ్ళు ఇవన్నీ ఉంచుకుని మేమెందుకు ఉంటా? అసలు మేమెందుకు ఉంటా? ఏమిట్రా ఏమిటి ఇదంతా? ఆయన ఏదో అడిగితే చేసి పెట్టచ్చు. అలా చేయకూడదన్నయ్యా, నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. అయిపోయిందా? నీ పెద్దరికం అయిపోయిందా? అంతేనయ్యా, అందరికీ నేను సాయపడ్డవే తప్ప జీవితంలో ఏ యదవు నా కొడుకు నాకు సాయపడ్డు. అది నా జాతకు. బాబు ఆవేశపడకండి. పడి మాత్రం ప్రయోజనమే ఉంది. మనిషి సత్యాకి ఇంటిషన్ చేస్తే ప్రయోజనమే ఉంది. జరగాల్సింది జరిగిపోయింది, చేయాల్సింది చేసేశాడు, ముంచాల్సింది ముంచేశాడు. ఏం ముంచారు? ఎవరు ముంచారు? అనవసరంగా ఎవరి మీద కేసు పెట్టి అతని జీవితాన్ని నాశనం చేయమంటే చేయాలా? అనవసరమా? ఎవడికి అనవసరం? నీకు అనవసరం అయ్యా, నీకు అనవసరం. అది దొరగారికి అవసరం, దొరగారు పార్టీకి అవసరం, పార్టీ నాకు అవసరం, నేను దేశానికి అవసరం, నేను మీ అన్నయ్యకి అవసరం, మీ అన్నయ్య నీకు అవసరం. అనవసరంగా కబుర్లు చెప్పకు. చేసింది నువ్వు ఎదవ పని. దశకంఠరావు గారు, నేను చేసిన పని విమర్శించే హక్కు మీకు లేదు. మీ హద్దులు మీరు మాట్లాడకండి, మీ స్థాయిని మరిచి మాట్లాడకండి. ఏటయ్యా ఏటే, ఇందాక నుంచి చూస్తున్నాను నీ ధోరణే. ఏటి నీ స్థాయి? అసలు నీ స్థాయి ఏంటంట? ఆహా, ఆయన స్థాయి ఏంటి, నీ స్థాయి ఏంటి? నీ పోటీ పోలీస్ ఆఫీసర్ల రాష్ట్రంలో అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మార్చేయగల స్థాయి ఆయనది. ఆయన దయాభిచ్చం మీద కుర్చీలో కూర్చోవలసిన స్థాయి నీది. అర్థమైందా? నేను ఎవరి దయాభిక్ష మీద ఆ స్థానంలో కూర్చోలేదు. అవుట్ ఆఫ్ మై మెరిట్ అండ్ విత్ మై డిగ్రీ. మరి మేము వెళ్ళి అక్కడ కుర్చీలో ఎలా కూకున్నా ఉంటావు? ఇంట్లో నుంచి కుర్చీ కట్టుకుపోయి అక్కడ వేసుకుని కూకున్నా ఉంటావా? లచ్చలు లచ్చలు ఓయ్, లచ్చలు లచ్చల జనం డబ్బాలో ఓట్లేసి నువ్వే మా నాయకుడిగా ఉండాలంటే అదిగో అప్పుడెళ్ళి అక్కడ కుర్చీలో కూకున్నావు. నాయన, మేము ఎలక్టెడ్ పర్సన్స్, ప్రజల చేత ఎలక్టెడ్ పర్సన్స్. యు ఆర్ ఎన్ ఎలక్టెడ్ పర్సన్, బట్ ఐఎమ్ ఎ సెలెక్టెడ్ పర్సన్ ఫర్ ద పబ్లిక్ మైండ్. ఇన్నావా ఇన్నావా శ్రీరామచంద్రమూర్తి, పవర్స్ అన్ని ఈయన చేతుల్లోనే ఉన్నాయంట. ఈయన మాకంటే చాలా గొప్పరంట, అందుకని నేను ఏదనుకుంటే చేసేస్తారంట. దొరగారి అమ్మాయిని తీసుకెళ్లి ఆడెవడో సన్యాసిన కొడుతో తాగి కారు నడిపి చంపిందని సెట్ చేశారంట. అది మీరు చూసి నోరు మూసుకొని పడి ఉండాలంట. ఓయ్, నిన్నే నీ తమ్ముడు చేసిన ఏదో పనికి ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోమని చెప్పు. ఎలా చెప్పు కృష్ణ? ఆ యాక్సిడెంట్ విషయం ఆయన వ్యక్తిగత విషయం, అందులో తలదూర్చడం తప్పు. వెళ్ళి ఆయన క్షమాపణ చెప్పు. ఇది వ్యక్తిగత విషయం కాదన్నయ్యా, చట్టానికి సంబంధించింది, న్యాయానికి సంబంధించింది. అయినా తీర్పు చెప్పవలసిన వాడివి నువ్వు కాదు. ఆ పని మనిషిగా చేశాను, మానవతా దృక్పథంతో చేశాను. అతని పట్ల మానవత్వం చూపించావు, వీళ్ళ పట్ల రాక్షసత్వం చూపించావు.
ఇది నీకు సంబంధం లేని విషయం. చేసిన దానికి క్షమాపణ చెప్పు. కృష్ణ చెప్పు. చెప్పను. కృష్ణ, నేను నీ అన్నయ్యనన్న గౌరవమే నీకుంటే, నలుగురిలో నా పరువు తగ్గించాలని నీకుంటే క్షమాపణ చెప్పు. అన్నయ్య, నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి పెంచింది, ఏ తప్పు చేయొద్దురా అని చెప్పి, అంతేగాని అడ్డమైన వాళ్లకు క్షమాపణ చెప్పమని కాదు. నేను చెప్పను. విన్నావా విన్నావా శ్రీరామచంద్రమూర్తి పెగల్బాలు, అన్నం తినేసి సెయ్యిదిలిస్తే రాల్తాయే మెతుకులు, ఆ మెతుకులు తిన్న కుక్కకు కూడా ఆ ఇంటి మీద ఉంటారు ఇస్సాసం. అసలు నిన్ను కాదుని నన్ను కాదుని ఏమీ కాదుని అసలు వాడు ఏంటంత గొప్ప. ఇదిగో మా అందరి ముందు నీ ముఖాన్ని సీకుట్టిపోయాడంటే వాడు నీకు తమ్ముడేటి, నువ్వు వాడికి అన్నేటి? ఇదిగో చెప్తున్నాను, ఆడి సంగతి నేను చూసుకుంటాను. ఇక మీదట నువ్వు కాని ఆడితో కలిసి ఉన్నావంటే నా ఇంటి గడప దొక్కటానికి వెళ్ళేది గుర్తెట్టుకో. నా బాస నీకు అర్థమైంది అనుకుంటా. హలో జానకి. ఏమిటండి? సామాన్లన్నీ సర్దు. ఎందుకండి? ఊరు వెళుతున్నారా? కాదు, ఇల్లే విడిచి వెళ్ళిపోతున్నా. ఇల్లా? ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం ఏమిటండి? అదంతే, మాట విలువ లేని చోట, మనిషికి గౌరవం లేని చోట ఉండకూడదు. అసలు ఏం జరిగిందండి? నీకు అనవసరం, చెప్పింది చెయ్యి. ఏమిటన్నయ్యా, ఇప్పుడు ఏం జరిగిందని అంత తొందరపడుతున్నావు? నీకేం జరగలేదయ్యా, జరిగిందంత నాకే. నువ్వు సత్య హరిశ్చంద్రుడివి, గాంధీ మహాత్ముడివి, నీతికి ధర్మానికి కట్టుబడిపోయే సిద్ధార్థుడివి. మేమే తప్పుడు మనుషులం అని ఎవరన్నారు? అనాలా? మనిషిని చెప్పు తీసి కొట్టక్కర్లేదయ్యా, చీ అంటే చాలు, అంతకంటే ఎక్కువ చేసినట్టే. ఆ పెద్ద మనిషి ముందు నా మాటకేం గౌరవం ఇచ్చావు? నా గౌరవాన్ని నేను నిలిపావు. న్యాయాన్ని రక్షించవలసిన మంత్రి పదవిలో ఉండి అన్యాయాన్ని ప్రోత్సహించే మనిషి పెద్ద మనిషి ఎలా అవుతాడన్నయ్యా? ఏమిటా అన్యాయం? ఓ కుటుంబం కుటుంబాన్ని సర్వనాశనం చేసింది ఆ పిల్ల. ఆ పిల్ల చేసిన తప్పుకు ఆ పిల్లను శిక్షించవలసింది పోయి వేరే డ్రైవర్ని శిక్షించి మరో కుటుంబాన్ని నాశనం చేయమంటావా? ఇందులో కుటుంబ నాశనం ఏదే ఉంది? వాడిని పట్టుకుని కోర్టులో పెట్టేస్తే సరిపోతుంది. ఎంతో కొంత ఫైన్ వేస్తారు, అది కట్టేస్తే కేసు అయిపోతుంది. అన్నయ్య, ఆయన మీద ఉన్న గౌరవంతోనూ ఇలా మాట్లాడుతున్నావు, కానీ ఆయన అడిగింది తప్పని నీకు తెలియదా? నువ్వు చెప్పేది తప్పని నీకు తెలియదా? నువ్వు ఆ తప్పు చేయకపోవడం మూలంగా చచ్చిపోయిన వాళ్ళు బతికొస్తారా? రారని ఆ అమ్మాయిని శిక్షించొద్దంటావా? ఆ అమ్మాయిని శిక్షిస్తే నీకు వచ్చే ప్రయోజనం ఏమిటి? పిచ్చేదొర గారి కుటుంబం అల్లరి పాలవడమేగా, ఆయన కుటుంబం అల్లరి పాలవడం అంటే అయ్యగారికి గౌరవం పోవడమేగా. ఆయన లేకుండా ఏం లేడురా? వాళ్ళే ఉందన్నయ్యా నువ్వు చెప్పేది. ఆయన లేకుండా ఈయన లేడని, ఈయన లేకుండా ఆయన లేడని, ఆయన కోసం ఈయన కోసం చట్టాన్ని న్యాయాన్ని ఇష్టం వచ్చినట్టు తిప్పుకోమంటావా? అసలు ఆయన అవసరానికి మనం ఉపయోగపడాలా అక్కర్లేదా? న్యాయబద్ధంగా అయితే ఉపయోగపడాలి. న్యాయబద్ధమైతే నిన్ను అడగాల్సిన అవసరం ఏముంది? కానప్పుడు నా ఉద్యోగ ధర్మం నాకు అడ్డొస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఆ ఉద్యోగం? ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన ఇప్పిస్తేనేగా నీకు వచ్చింది, ఆయన చదివిస్తేనేగా నీకు వచ్చింది, ఆయన దయాభిక్ష వల్లేగా నీకు ఉద్యోగం వచ్చింది. ఏమిటన్నయ్యా మాట్లాడితే ఆయన దయాభిక్ష అంటావు? కేవలం ఆయన దయాభిక్ష వల్లే ఇంతవాడిని అయ్యానంటావా? నీ శక్తి సామర్థ్యాలు నా తెలివితేటలు లేవంటావా? రే, నీకంటే తెలివితేటలు ఉన్న వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఎస్పీలు అయ్యారా? నువ్వు ఎస్పీ అవడానికి, ఆ పట్టా పట్టుకోవడానికి, ఉద్యోగం సంపాదించడానికి కారకుడు ఆయనేరా? ఆయన కారకుడు కాబట్టి ఆయన ఏం చెప్పినా చేయాలంటావా? చేయాల్సిన ధర్మం మనకుంది. అదే నీ ధర్మం అయితే ఆ ధర్మానికి కట్టుబడి నేను ఉండలేను. నా ఉద్యోగ ధర్మానికి అన్యాయం చేయలేను. కాబట్టే ఇంట్లో నేను ఒక క్షణం కూడా ఉండను. అవసరం లేదన్నయ్య, ఈ ఇల్లు నీది. దేవుడు దేవత ఉండే దేవాలయంలో పూజారికి స్నానం ఉంటుందని ఇక్కడ తలదాచుకున్నాను. దేవుడు కోపం వస్తే పూజారి వెళ్ళిపోవాలి, కానీ దేవుడు వెళ్ళడు. అందుకే నేనే వెళ్ళిపోతున్నాను. బయలుదేరు సుధా. ఏమిటి పాపు, ఆయన ఏదో తొందరపడ్డారని నువ్వు తొందరపడతావా? లేదు వదిన, అన్నయ్య తొందరపడటంలో తప్పు లేదు. ఆయన స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతాను, నా స్థానంలో అన్నయ్య ఉన్నా ఇలాగే మాట్లాడతాడు. నా కారణంగా అన్నయ్య ఆయనకు దూరం కావటానికి వీల్లేదు.